నమస్కారం, ఎన్ఎస్టీవీకి స్వాగతం. నా పేరు ప్రతిభ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్గేట్ పోలీస్ చెక్పోస్ట్ను నేడు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ సందర్శించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. డ్యూటీలో ఉన్న సిబ్బందికి శానిటైజర్లు, మాస్కులు అందజేశారు. వాహనదారులను తనిఖీ చేసి వారి వద్ద ఉన్న ఈ పాస్లను పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పాసులు లేని వాహనాలను అనుమతించబోమని చెప్పారు. నిబంధనలను పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు పోలీసులకు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్తో పాటు యాదాద్రి భువనగిరి డీసీపీ నారాయణ రెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ శంకర్, భువనగిరి రూరల్ సీఐ జానయ్య, బీబీనగర్ ఎస్ఐ రాఘవేందర్ ఉన్నారు. లాక్డౌన్ అది మీకోసం కాదు, మన ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది. ఈ లాక్డౌన్ వల్ల ఇప్పుడు కేసెస్ కొన్ని తగ్గుతున్నాయి. ఇంకా కొన్ని మీరు కోఆపరేషన్, ఈ కోఆపరేషన్ పక్క కావాలి. మీరు కోఆపరేట్ చేస్తే పూర్తిగా ఈ సెకండ్ వేవ్ ఈ క్యాన్ ప్రివెంట్ అనమాట. అదర్వైజ్ మళ్ళా ఈ థర్డ్ వేవ్ కూడా భవిష్యత్తులో అది వస్తుంది. సో ఎంత తొందరగా ఈ సెకండ్ వేవ్ క్యాన్ ప్రివెంట్, దట్ ఈస్ ద బెస్ట్. సో మీ ప్రతి ఒక్కరి మా లా ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందితో కోఆపరేట్ చేయండి. మీకు మార్నింగ్ 6 to 10 o'clock అది విండో ఇవ్వడం జరిగింది రిలాక్సేషన్ టైం. ఆ పీరియడ్లో మీ ప్రయాణం మీరు ప్లాన్ చేయాలి. ఈ లాక్డౌన్ సమయం అది 10 o'clock తర్వాత. ఆ సమయంలో మీ దగ్గర ఏం కాస్ట్ లేవు, పర్మిషన్ లేవు, అప్పుడు పక్క అది కేసెస్ బుక్ అవుతున్నాయి. ఈ కోఆపరేషన్ మా లా ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. అంతా ఎండాలో 24/7 వాళ్ళు పనిచేస్తున్నారు. దయచేసి ఈ మా సిబ్బందితో మీరు